దాటి ఉండి మనం ఇబ్బంది పెడుతున్నాం, నువ్వు కూడా మిలే పక్కో పక్కకి అని పంపించేసి. అంటే మన ఉద్దేశం ఏంటంటే, నా ఉద్దేశం మనకి ఎక్కడైనా అన్యాయం జరిగితే మన సొంత పార్టీ కానీ, ఇప్పుడు మన ఇంట్లో ఉన్న అమ్మ నాయన మనకు ఒకవేళ ఏమని చిన్న ఉన్నప్పుడు నిప్పేపడి లోపం కొట్టడం నిరూపం కొట్టడం కదా మన అమ్మ నాయన అర్థం కదా. అదేవిధంగా రాష్ట్ర పెద్ద అయినటువంటి రాష్ట్ర ప్రభుత్వానికి అధికార రాష్ట్ర ప్రభుత్వానికి పెద్దగా ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వానికి, అదేవిధంగా మన ముఖ్యమంత్రి గారి దృష్టికి ఏ విధంగా తీసుకుపోవాలని మేము జాగ్రత్తలు మాట్లాడుకుందాం. మీరందరూ ఒకరి తర్వాత ఒకరు మీకు యొక్క అమూల్యమైన సందేశం, అంటే ఒక చెప్పింది చెప్పకుండా విలువైనటువంటి సందేశం, మనకు ఉన్నటువంటి హక్కులు నిధులు అధికారాలు, మన ఆత్మగౌరవం కూడా ముఖ్యం కాబట్టి మన ఆత్మగౌరవాన్ని కూడా ఏ విధంగా కాపాడుకోవాలనేటువంటి దాని మీద చర్చించుకుందాం. 2 గంటలకు భోజనం చేసుకున్న తర్వాత ప్రెస్లో వస్తారు, ప్రెస్లో మాట్లాడిన తర్వాత మళ్ళీ కూర్చొని చర్చించుకుందాం. సాయంత్రం 5 అయిన సరే పూర్తిసారి అందరు మాట్లాడుకుందాం ఉండి, అందరు మాటలు ఇందాం ఉండి. నరేంద్ర మోదీ గారు ఇందాక చాలా మంది రాలేదండి అన్న, చాలా మంది దారిలో ఉన్నారు, కార్యక్రమాలు చూసుకుని వస్తుంది, తర్వాత మీరు చూడండి ఇలా చేరు జరుపు అంత చాలా మంది వస్తున్నారు, వివిధ గ్రామాల నుంచి ఫోన్ చేశారు కార్యక్రమం చూసుకుని వస్తామని చెప్పారు. తర్వాత అశోక్ అన్న మీరు ఒక 2 నిమిషాలు మాట్లాడి, మాట్లాడిన తర్వాత మన ఎంపీ గారు మాట్లాడతారు.